విజయవాడ నిర్మాణంలోని కోర్టు భవనాల సముదాయాన్ని మంత్రి రవీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు ఆలస్యంపై అధికారులను ప్రశ్నించారు. పనులు నత్తనడకగా సాగడంపై అధికారులు కాంట్రాక్టర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలోగా భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో హైకోర్టు రాబోతుందని తెలిపారు. దానికి సంబంధించిన డిజైన్స్ కూడా తయారవుతున్నాయని అన్నారు. రూపాయి పెట్టుబడి 10 రూపాయల ఆదాయం. కొన్నేళ్లుగా జరుగుతుంది భాగవతం. వేలాది సంఖ్యలో బాధితులు, ఫిర్యాదు చేయలేని ఉదాసీనులు. మభ్యపెట్టో భయపెట్టో చేసే వ్యాపారం కాదిది. కేవలం కనికట్టు మీద నడిచే మోసం ఇది. కనికట్టుపై కన్నేసిన పోలీసులకే కళ్ళు బైర్లయ్యాయి. కొత్త తరహా మోసాన్ని చూసిన పోలీసులే విస్మయం చెందారు. నయా మోసగల్ల మోసాన్ని బయట పెట్టారు. బెజవాడలో నయాం మోసం చిల్లరనే చెప్పుతున్న కేటుగాడు. నోట్లు 1500 ఉంటాయి, లెక్క 2000 ఉంటుంది.